హిందూ సాంప్రదాయంలో గ్రహణాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. ఈ ఏడాది 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25 సంభవిస్తుంది. రాహుకేతువుల వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. వాస్తవానికి ఈ రెండు అశుభ గ్రహాలు చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తాయని, అందుకనే చంద్రగ్రహణం ఏర్పడుతుందని విశ్వాసం. జ్యోతిష్యుల ప్రకారం సనాతన ధర్మంలో చంద్రగ్రహణం అశుభకరమైన చర్యగా పరిగణిస్తారు. గ్రహణం ప్రతికూల శక్తిని తెస్తుంది, అన్ని ముఖ్యమైన సంఘటనలు ప్రభావితం చేస్తుంది. అందుకే గ్రహణ సమయంలో అన్ని రాశుల వారు ఆందోళన చెందుతారు. అయితే గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఒకేలా ఉండదు. అదే సమయంలో ఈసారి చంద్రగ్రహణం అనేక రాశుల వారికి అశుభకరమైందిగా పరిగణించబడుతోంది. కాబట్టి చంద్రగ్రహణం ఖచ్చితమైన సమయం, ఏ రాశికి చెందిన వ్యక్తులపై ప్రభావం చూపిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి. హోలీ రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ రాశి వారికి అశుభ యోగాన్ని తీసుకువస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఆ రోజు ఎక్కడికి పెట్టుకోవద్దు. ఈ రాశికి చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలు చేయవద్దు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా వెళ్ళవద్దు. వెహికల్స్ మీద దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ జీవితంలో పెను మార్పులు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య చాలా వరకు ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు కూడా నడిచే అవకాశం కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం మిథున రాశి వారు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఉద్యోగం రాక ఇబ్బంది పడతారు. పాత ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు. ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. తదుపరి సింహరాశి. ఏడాదిలో ఏర్పడే మొదటి చంద్రగ్రహణం సింహరాశి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు తీసుకువస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి కూడా కనిపిస్తుంది. పిల్లల విషయంలో కూడా కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు చెక్స్ కానీ, ఆర్థికంగా మరొకరి దగ్గర హామీ ఉండడం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు, అప్పులు ఇవ్వడం, ఇవన్నిటిలో చాలా జాగ్రత్త వహించాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.